రిమాల్ తుఫాన్ దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి ఈ సాయంత్రానికి రిమాల్ తుఫానుగా మారనుంది. ఇక రేపు తీవ్ర తుఫానుగా మారి ఈ నెల 27 అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం ఉందంటున్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. అలాగే తీరం దాటే టైంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. తుఫాన్ ఎఫెక్ట్ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పై అధికంగా ఉంటుందన్నారు. తీర ప్రాంతాన్ని సమీపించే కొద్దీ మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్లో ఎల్లుండి తీరం దాటే ఛాన్స్ ఉంది. తుఫానుకు రేమాల్గా నామకరణం చేశారు. ఇప్పటికే సముద్రంలో అలజడులు మొదలయ్యాయి. కెరటాల తీవ్రత బాగా పెరిగిపోయింది. తుఫాను ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలో 27వ తేదీ అర్ధరాత్రి దాకా తీరం దాటే అవకాశం ఉంది. ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్ పై తుఫాను ప్రభావం చూపుతుందని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వెళ్లొద్దని హెచ్చరించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రేమాల్ తుఫాన్ ప్రభావం ఏపీపై ఉండదని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.